హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగువారి ఘనత తెలుగువారికే ఉంటుంది. అనేక రంగాల్లో ప్రతి విషయంలో తెలుగువారిదే పైచేయలేగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విషయంలో చూసుకున్నా కూడా ముందుకెళ్తూ ఉంటే, అటువంటి పరిస్థితుల్లో మరొక తెలుగు వ్యక్తి, తెలుగు గడ్డ మీద జన్మించినటువంటి వ్యక్తి వ్యక్తి అనాలా లేదా ఒక గొప్ప సైంటిస్ట్, తెలంగాణకు సంబంధించినటువంటి సైంటిస్ట్, గత కొన్ని సంవత్సరాలుగా ఒక సంస్థకు సంబంధించి రీసెర్చ్ చేస్తూ ఇప్పటికీ దాన్ని అచీవ్ చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి, ఏ ఇన్ని సంవత్సరాలు ఎందుకు వారు రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, దేనికోసం ఇంత టైం వేస్ట్ చేశారు లేదా ఇంత టైం ఖర్చు పెట్టారు, ఆ తర్వాత ఏం సాధించారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ చాగంటి శ్రీనివాస్ భాస్కర్ గారు, వేణు మండాది గారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఇంటింట్లో ప్రతి వ్యక్తికి కావాల్సినంత విద్యుత్తు చాలా చౌకగా దొరికేటట్టు ఉండాలండి. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా, ఒక ధనికుడి ఉండే ఇంట్లో ఏదైతే వస్తువులు వాడతారో ఆ వస్తువులన్నీ కూడా ఆ పేదవాడు అనుకుంటాడు, నా నేను ఇన్ని కొనుక్కోగలుగుతానా అని. ఆ కొనుక్కునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే విద్యుత్ చాలా చౌకగా దొరికే అవకాశం ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు 50 పైసలకి ఇచ్చామనుకోండి విద్యుత్, 50 పైసలకి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంత ఉంది, 6 రూపాయలు ఉంది, 7 రూపాయలు, స్లాబ్ మీద పెరిగిపోతూ ఉంది. సో ఆ పెరిగిపోయే పరిస్థితి ప్రకారంగా మనుషులకి భయం అనేది ఒకటి వస్తుంది. ఆ మనుషులకు భయం వచ్చినప్పుడు వస్తువులు తక్కువ వాడుతుంటారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఎట్లా అయితే ఇప్పుడు ఇంత ఆఫ్ గ్రిడ్ ఆన్ గ్రిడ్ అనే పరిస్థితి ప్రకారంగా మనం చేస్తున్నాము, ప్రజలందరికీ కూడా చౌకగా 50 పైసలకే యూనిట్ వచ్చేటట్టు అలా మనం చేస్తే మనకి మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేవి పెరిగిపోతాయి. అంటే మీకు ఫ్రిడ్జ్లు పెరిగిపోతాయి, ఫ్యాన్లు పెరిగిపోతాయి, ఏసీలు, అంటే ఇలా ప్రతి వస్తువు కిచెన్లో వాడుకునే ప్రతి వస్తువు కూడా ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి. ఆ ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ పని అనేది వస్తుంది, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. అందరికీ నా ఇంట్లో ఉండే వస్తువులు మీ ఇంట్లో కూడా ఉన్నాయని చూసుకుని తృప్తి పడతాడు, లేకపోతే బాధపడతాడు, అరే నేను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నా, నేను చేయలేకపోతున్నాను, ఒక బాధ ఉంటుంది. సో ఇదంతా ఏమవుతుంది, యునానిమస్గా యూనిటీగా ఒక భారతదేశం అనేది నిలుస్తుంది. అప్పుడేమవుతుంది, చిన్న పెద్ద భేదం ఉండదన్నమాట. మన ఇంట్లో ఉండేది అందరింట్లో ఉంది అని ఒక సంతృప్తి అనేది ప్రతి వాళ్ళింటికి వస్తుంది. ఆ సంతృప్తి ఎప్పుడైతే వచ్చిందో గ్రాస్ డొమెస్టిక్ పర్చేస్ అనేది పెరుగుతుంది, జీడిపి అనేది పెరుగుతుంది. జీడిపి ఎప్పుడైతే పెరిగిందో మన రూపీ వాల్యూ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువగా, ఇప్పుడు తగ్గిపోయిన వాల్యూ కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఇమీడియట్గా పెరిగిపోతుంది, ఒక 4-5 సంవత్సరాల్లో పెరుగుతుంది. పెరిగిన దాని ప్రకారంగా మన ప్రతి వాళ్ళకి దాచుకున్న అమౌంట్ మళ్ళీ దాని ప్రకారంగా చూసుకుంటే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ కానీ, దాని మీద ఉండే రిటర్న్స్ కానీ చాలా హైగా రావడం మొదలు పెడతాయి. అప్పుడేమవుతుందంటే మన జీవన విధానం అనేది మారుతుంది, మన పర్ క్యాపిటా కన్జంప్షన్ మారి ఎక్కువగా పర్ క్యాపిటా కన్జంప్షన్, అంటే అమెరికన్ పర్ క్యాపిటా ఒక 1500 యూనిట్లు పర్ మంత్కి వాడుకునే పరిస్థితి మనం తెచ్చుకుంటాం అన్నమాట. ఆ డిజైన్ అనేది ఎప్పుడైతే అనుకూలంగా జరుగుతుందో అప్పుడు మనుషుల్లో చదువుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంటర్నెట్ యూనివర్సిటీస్ వస్తాయి. మనం కంప్యూటర్లోనే ఈరోజు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నేర్చుకునే సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. మన యూనివర్సిటీనే ఒక కంప్యూటర్ యూనివర్సిటీని మనం సాధించుకుంటే ఆ యూనివర్సిటీ లోపల వీళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడైతే మన రైతులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి, వాళ్ళు రైతులకి ఎలాగైతే కావాల్సిన సబ్జెక్ట్స్ ఉన్నాయో అలా లైవ్గా 3D లో లైవ్గా, అంటే ఒక పిక్చరైజేషన్ చేసి అలా కూడా మనం చూపెట్టుకునే పరిస్థితి వస్తుంది. అంటే రకరకాలుగా మనిషి ఇంకా డెవలప్ అయిపోతూనే ఉంటాడు. లాస్ట్కి అందరి దగ్గర విద్యుత్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలరా బాబు అనే పరిస్థితి వచ్చినప్పుడు మనకి బోర్వెల్స్లో ఏదైతే డెప్త్ నిండిపోయి, అంటే డెప్త్ కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రకారంగా మళ్ళీ నింపుకునే ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ అనేది మనం ఎంతైతే ఎక్కువగా పెంచుకుంటామో, ఎనర్జీ జనరేషన్ ఎంతైతే చేసుకుంటామో, వాన పడిన తర్వాత ఆ నీళ్లు గోదావరి నది నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయే ముందర, ఆ సముద్రంలోకి వెళ్ళిపోయే ముందర నీళ్లు మళ్ళీ మన బోర్బావిలలో పోసుకుంటే, గీకితే వచ్చేటట్టు నీళ్లుంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఆటోమేటిక్గా నిర్మూలమవుతుంది, వాతావరణంలో చల్లదనం వస్తుంది, పంటలు ఒక పంట కాకుండా 5-5 పంటలు తీసుకునే ఒక మంచి కార్యక్రమం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా కూడా మనం పంప్ సెట్లు వాడుకోవాల్సిన అవసరాలు ఉండవండి, దాని మీదకి వెళ్ళే ఖర్చు కూడా అంత తగ్గిపోతుంది, బోర్స్ వేసుకోవాల్సిన అవసరాలు ఉండవు. దాని మీద ప్రతి రైతు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మంతా బోర్కు పెట్టుకుని ఉంటాడు. మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో, ఒక హై ల్యాండ్ మేము ఇలా చేసామండి ఒక దగ్గర,
ఆ చేసినప్పుడు హై ల్యాండ్ లో గనక మనం నీళ్లు పోసుకుంటూ వెళ్తే కింద ల్యాండ్స్ అన్ని కూడా నిండిపోతుంటాయి అన్నమాట. నిండిపోయినప్పుడు ఈ ఇది కూడా ఒకప్పటికి నిండిపోతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి స్ప్రింగ్స్ బయటకు వస్తుంటాయి అన్నమాట. ఈ వాటర్ లోపల నుంచి బయటకు వచ్చే ప్రక్రియ వరకు గనక చేసుకుంటే మనకి రానున్న తరాలకి బోరు పెట్టుకోవాల్సిన అవసరాలు ఉండవు, బోర్ బావుల్లో పిల్లలు పడిపోయారనే ఒక భయం అనేది ఉండదు, బోర్ సిస్టమ్ అనేది తీసేసి బోర్కి సంబంధించిన ఆ విద్యుత్తు ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో, అంటే ఇండియాలో కనీసం ఒక 2-3 కోట్ల బోర్ వెల్సో 4-5 కోట్ల బోర్ వెల్సో ఉంటాయండి అన్ని చోట్ల. దానికి ఒకవేళ మనం 3.5 కిలోవాట్ అంటే 5 HP కనుక మనం పెట్టుకుంటే అంత విద్యుత్ అనేది మనం ఆ విద్యుత్ని ఆదా చేసుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే ఆ విద్యుత్ని ఆదా చేసుకున్నాం ఆ విద్యుత్ని మళ్ళీ ఇంకో రూపంగా మనం వాడుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎదుగుతుంటాడనమాట. ఆ మనిషి ఎదిగే విధానంలో మనకేమవుతుందంటే ఈ విద్యుత్ దోహదపడుతుంది. ఈ విద్యుత్ ఎంతైతే మనిషి వాడుకుంటాడో అంత పరిజ్ఞానం ఆయనకు వస్తుంది, అంత ఆలోచన వస్తుంది, అంత ఆలోచించే విధానం కూడా వస్తుంది అనమాట. రానున్న కాలంలో ఎప్పుడు కూడా ఇంక విద్యుత్తుతోనే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ విద్యుత్ని గనక ఇలా మనం మార్చుకుని ఈ ప్రక్రియ ప్రకారంగా మనం అవలంబించుకుంటే మనకి ఎక్కడ కూడా పొల్యూషన్ అనేది ఉండదు, మనకి మైనింగ్ అనేది ఉండదు, ఎక్కడ కూడా మనం పొల్యూషన్ అనే పదం వాడకుండా ఇంకా అది అంటే మొత్తం ప్రపంచంలోంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పొల్యూషన్ అనే సిస్టమే రాదు. సో అది ఇక్కడ నేను చెప్పాల్సిన ఇష్యూ అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.